మీలో చాలా మందికి అంగారకుడు పైన నదులు ప్రవహించిన విషయాన్ని సైంటిస్టులు గుర్తించిన విషయం తెలిసే ఉంటుంది. అయితే వందల కోట్ల సంవత్సరాల కిందట అంగారుడిపై ప్రవహించిన నీరంతా ఎటుపోయింది? చాలా కాలంగా వీడని మిస్టరీ ఇది. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నకు తమ దగ్గర సమాధానం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ నీటిలో చాలా భాగం గ్రామ పొరల్లో బందీగా ఉందని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం ఈ ప్రాచీన జలం అనేది అంగారకుడి రాళ్లలో ఖనిజాల రూపంలో ఉంది. ఈ గ్రహం మీద నుంచి నీరు కోట్ల సంవత్సరాల కాలంలో క్రమంగా ఎలా మాయమైపోయిందనే అంశంపై శాస్త్రవేత్తలు ఒక కంప్యూటర్ నమూనాను అభివృద్ధి చేశారు. 400 కోట్ల సంవత్సరాల కిందట మార్స్ ఇప్పటికన్నా వెచ్చగా తడిగా ఉండేది. దాని ఉపరితల వాతావరణం మరింత చిక్కగా ఉండి ఉండేది. ఈ గ్రహం పైన నీరు భారీగా ప్రవహించి రాళ్లను కోతలు పెడుతూ నదులు ప్రవహించాయి. గ్రహ శకరాలు ఢీకొట్టడంతో ఏర్పడిన బిలాలతో ఈ గ్రహం నిండిపోయింది. ఈ అంగారక గ్రహం ఉపరితలం మొత్తాన్ని 100 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ లోతు వరకు కప్పేయడానికి సరిపోయేంత నీరు ఒకప్పుడు ఈ గ్రహం పైన ఉండేది. దాదాపు 100 కోట్ల సంవత్సరాల కిందట మార్స్ వాతావరణం ఇప్పుడు మనం చూస్తున్న చల్లని ఎడారి గ్రహంగా మారిపోయింది. ఈ అంగారక గ్రహం తొలినాళ్లలో మరింత తడిగా ఉండేదని సైంటిస్టులు ఎప్పుడో కనుగొన్నారు. కానీ ఆ నీరంతా ఏమైందనే ప్రశ్న ఇన్నాళ్లుగా అలాగే మిగిలిపోయింది. మార్స్ పైన ఉన్న నీటిలో కొంత భాగం అంతరిక్షంలోకి పోయిందని మార్స్ వాతావరణంలో చేసిన అధ్యయనాల్లో తేలింది. అలాగే ఉపరితలానికి కేవలం కొంచెం కింద భాగంలో గల మంచు నిల్వలు కొంత నీటిని గనిభవించి ఉంచాయి. మన భూమికి అయస్కాంత రక్షణ కవచం మాగ్నెటోస్పియర్ ఉంది. భూమి నుంచి వాతావరణం బయటకి విశ్వంలోకి జారిపోకుండా ఇది నిరోధించే కవచం. కానీ మార్స్ మాగ్నెటిక్ షీల్డ్ బలహీనంగా ఉంది. దానివల్ల ఆ గ్రహం మీద నీటిలోని మౌలిక మూలకాలు గ్రహం మీద నుంచి జారిపోయి ఉండవచ్చు. అయితే నీటిలోని ఒక రసాయన మూలకమైన హైడ్రోజన్ ఇప్పుడు ఆ గ్రహం వాతావరణం నుంచి జారిపోతున్న రేటును చూస్తే అంతా ఇలాగే జరిగి ఉండకపోవచ్చని తెలుస్తుంది. హైడ్రోజన్ నష్టపోతున్న రేటు గతంలో కూడా ఇప్పటి స్థాయిలోనే ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇలా నష్టపోయిన నీటి పరిమాణం చాలా స్వల్పంగా ఉంటుందని తాజా అధ్యయనాల్లో తేలింది. సైంటిస్టుల ప్రకారం అంగారకుడి మీద ఉన్న నీటిలో చాలా భాగం వాతావరణానికి వెలుపల కాకుండా మరెక్కడో వెళ్లి ఉండాలి. శాస్త్రవేత్తల బృందం రూపొందించిన కంప్యూటర్ నమూనా ఫలితాల ప్రకారం మార్స్ మీద తొలినాళ్ళలో గల నీటిలో 30 నుంచి 99% వరకు నీరు ఖనిజాల్లోకి చేరి ఆ గ్రహం పైపొరల్లో నిక్షిప్తమై ఉంది. మానవుడు చేపట్టిన మార్స్ మిషన్ నుంచి సేకరించిన సమాచారం కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. గ్రహం యొక్క పైపొరలు మార్పుకు లోనైనప్పుడు అది నీటిని తీసుకుని ఖనిజాలతో కలిపి దాచేస్తుంది. అంటే వాస్తవంగా ఆ నీరు చిక్కుబడిపోతుంది. అంగారకుడి మీద నీటిలో అత్యధిక భాగం 410 కోట్ల సంవత్సరాల నుంచి 370 కోట్ల సంవత్సరాల కిందటి వరకు క్రమంగా మాయమవుతూ పోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మార్స్ చరిత్రలో ఈ కాలాన్ని నోచియాన్ పీరియడ్ గా అభివర్ణిస్తుంటారు. మార్స్ భూ విజ్ఞాన శాస్త్రం వాతావరణం జీవం అంశాల్లో నీరు కేంద్ర బిందువుగా ఉంటుంది. కాబట్టి మార్స్ ఎక్స్ప్లోరేషన్లో నీటి అన్వేషణ ప్రధాన అంశంగా ఉంది. మార్స్ మీద ఎంత నీరు ఉండేది, అది ఎలా పోయింది, ఇప్పుడు ఎక్కడ ఉండొచ్చు అనేది అర్థం చేసుకోవడానికి తాజా పరిశోధనలు చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తున్నాయి. మార్స్ పైన మానవుడు చేసిన అధ్యయనాలు నిజానికి మనకు ఏం చెప్తున్నాయంటే మార్స్ మీద నీటిలో చాలా భాగం ఆ గ్రహాల రాళ్లలో బందీగా ఉందని, ఈ తరహా ప్రక్రియ భారీ స్థాయిలో నీటిని నిల్వ చేయగలదని చెబుతున్నాయి. మార్స్ ఏర్పడిన తర్వాత 150 కోట్ల సంవత్సరాలకు దాని మీద ద్రవరూప నీటిలో చాలా భాగం మాయమైపోయినప్పటికీ నేడు మనం దాని ఉపరితలం మీద ప్రస్తుతం పెర్సివరెన్స్ రోవర్ అన్వేషిస్తున్న జెజీరో క్రేటర్ వంటి ప్రాంతాల్లో నీటితో కూడిన ఖనిజాలు చూస్తున్నాం. మొత్తంగా సైంటిస్టులు చెప్పేది ఏంటంటే మార్స్ పైన ఉన్న నీరు ఎక్కడికో పోలేదు, మార్స్ యొక్క పైపొరల్లో బందీగా ఉంది. ఒకవేళ ఆ నీటిని మనం తిరిగి తీయగలిగితే మార్స్ పైన జీవనం సాధ్యమంటున్నారు సైంటిస్టులు. సో గాయస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకు సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు telugustop.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు telugustop.
ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. హై ఎవరీవన్, దిస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్.